పార్క్ వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కెనడాలో కదా కరీనా. ఈయన ఏంటి రోడ్ పైన నడుస్తుంటే కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు ఏంటి? నాకైతే ఏదో అనుమానంగా ఉంది. పార్క్ వెళ్తున్నాం యాక్చువల్గా, కానీ ఈయననేమో రోడ్ పైన కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటో నాకైతే అనుమానంగా ఉంది. ఆయన ఫోన్ అయితే ఒకసారి చెక్ చేయాలి. పార్క్ అయితే వచ్చేసాము, పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఆయన ఏం చేస్తున్నారబ్బా? ఈయనేంటి పార్కులో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు, అప్పుడు రోడ్డు పైన కూడా మాట్లాడుతున్నాడు, పార్కులో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి ఒకసారి. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. పార్క్ వచ్చి 2 గంటలైంది, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎట్లయినైనా ఫోన్ తీసుకోవాలి, చూడాలి ఎవరితో మాట్లాడుతున్నాడు. 3 hours later. మళ్ళీ ఇంటికి వెళ్తుంటే కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంటికి వెళ్ళగానే ఆయన ఫోన్ చూడాలి ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో. ఇప్పటికి 3 గంటలైంది, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి పార్క్లో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఇంటికి వచ్చినాక కూడా మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్బా? ఎట్లా అయినా ఫోన్ తీసుకోవాలి, ఈరోజు తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నాడో కనుక్కోవాలి. ఏంటి సోఫాలో కూర్చొని కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? నువ్వు మళ్ళీ ఇంత మెల్లగా మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. మెల్లగా ఎట్లానే చేసి ఇలా ఫోన్ తీసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఫోన్లో ఎంత బాగా మునిగిపోయాడంటే ఇంట్లో నేను పిల్లలు ఉన్నామనే విషయం కూడా మర్చిపోయాడు. మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి. ఇంకా పిస్తా తింటున్నాడు. పొట్టేమో నా తలపైన పడుతుంది, ఆయన నన్ను చూడలేదు. నేను మెల్లగా నక్కి నక్కి వింటున్నా ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడని. యాక్చువల్గా ఆయన ఎంత మెల్లగా మాట్లాడతాడంటే ఎవరితో మాట్లాడతాడో అస్సలు అర్థం చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే ఆ మాటలే వినిపించు, అంత మెల్లగా మాట్లాడతాడు. కర్మరా బాబు, ఇంత కష్టపడి వింటున్నా ఎవరితో మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం అవ్వట్లేదు. పైగా ఆయన పొట్లు అన్నీ వేస్తుంటే నా తలపైన పడుతున్నాయి. కర్మ కర్మ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంటి ఆయన ఫోన్ అక్కడ ఉంది, పడుతున్నాడు కదా. ఫోన్ ఎట్లా ఆన్ చేయడం? పాస్వర్డ్ అయితే తెలియదు కదా, ఇలా థంబ్ ఇంప్రెషన్తో ఓపెన్ చేయాలి. ఫేస్ డిటెక్షన్ తో నేను ఫోన్ ఓపెన్ చేద్దాం. ఏంటి ఫేస్ డిటెక్షన్ తో కూడా ఓపెన్ అవ్వట్లేదేంటి? చూద్దాం ఒకసారి, పౌడర్ వేసి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అవుతుందేమో చూద్దాం. అమ్మయ్య ఓపెన్ అయింది. అయ్య
అయ్యో కానీ మళ్ళీ లాక్ పడింది. జస్ట్ 2 సెకండ్స్ కి లాక్ వేసుకున్నాడు ఈయన. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఏం లేదు, నువ్వు మరి అప్పటి నుంచి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు కదా. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా? మా టీమ్ వాళ్ళతో మాట్లాడుతా ఉన్నా. ఏమో మరి, అప్పుడు మనం పార్క్ వెళ్ళి అప్పటి నుంచి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అందుకే ఎవరితో మాట్లాడుతున్నావు అని తెలుసుకుందామని. ఎవరితో మాట్లాడతా? ఫోను ఆఫీసర్లతోని. నువ్వు నీ పిచ్చాను మనాలు. నువ్వు మళ్ళీ నీ పిన్ తెలియదు కదా. ఇప్పటికే వాట్సాప్లో మా ఆఫీస్ గ్రూప్లో మెసేజ్ అందరికి పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని, మళ్ళీ వాట్ ఫేస్బుక్లో మా ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేసి నీ వీడియోలు అన్నీ షేర్ చేస్తున్నావు. ఇంక ఇవన్నీ చేసినాక నీకు పిన్ ఎందుకు చెప్పాలి నా ఫోన్ని?